टारगेट असल गौरव मुख्यमंत्री गारु प्रश्न संबंधी वो देश माटा आये जनरल मेमिंत डबूल खर्चुटी जनरल वैट पेपर रिजल्ट प्राजेक्ट वैट पेपर रिजल्ट रेजे ट्रिपल आर गुरी असल भूमि एवं अक्वर भूमि अक्वर तेलंगा प्रभु రెండోది దేవాలయాల గురించి చెప్పండి మరి గద్వాలలో జోగులాంబ అమ్మవారి గురించి చెప్పండు భద్రకాళి అమ్మవారి గురించి చెప్పండు మన కమ్మము భక్త రామదాస్ గారు రాముని గురించి చెప్పిన తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గురించి నేనేమంటే ఈ చెప్పడం కంటే నువ్వు ఏమిచ్చినావు చెప్పు ఆ దేవాలయాల అభివృద్ధి కోసం మన డబ్బులు ఇచ్చినావా చెప్తే చాలా సంతోషపడేవాళ్ళం రెండోది ఏంటంటే డాడీ ఇన్ని లక్షల టన్నులు మేము కొన్నామని చెప్పాం నువ్వు అనేదేంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 1947 లో మన రాజ్యాంగం వచ్చినప్పుడు మన భారత ప్రజాస్వామ్యం లోపల కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇండికేటర్స్ ఫిక్స్ చేసింది దాంట్లో ఏందంటే ఫుడ్ గ్రెయిన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనాలి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనాలి ఆయనేమో నేను కొన్నా చెప్తా మరి 90 లక్షల టన్నుల కోసం మేము ఇంత గోలు చేశాం ఢిల్లీలో ధర్నా చేశాము ఇంద్రపారే దగ్గర ఏకంగా ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ ధర్నా చేస్తే కూడా మీరు తీసుకోండి రెండోది ఏంటంటే ఈ ప్యాడీ వరిధాన్యం అనేది ఏంటంటే ఎప్పుడున్నా అంటే ఇంట్లో పెట్టి మరి ఎక్స్పోర్ట్ చేశాం ఎందుకంటే గోడౌన్లు ఎఫ్సీఐకే ఉంటాయి కాబట్టి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేయడం మూలాన ఆ డబ్బులు వస్తాయేమన్నా ఫ్రీగా దారదత్వం ధర్మం చేసినట్టు ఆయన మాట్లాడినట్టు రెండోది హైదరాబాద్ గురించి డబ్బులు పెట్టినట్టు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి నేను అడుగుతా డబుల్ ఇంజన్ సర్కారాయతో బోత్ ప్రగతి పోతా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు నేనన్నా మీరు సింగిల్ ఇంజన్ సర్కార్ యాపర్ హై విత్ రోడ్ కనెక్టివిటీ హై 24 గంట బిజ్లీ హై పీనే కా పానీ హై ఇరిగేషన్ పానీ హై హిందుస్థాన్ మే కర్కే బతావు గుజరాత్ 24 గంటల కరెంట్ ఉంటే చెప్పమని చెప్పు అమిత్ షా గారు మాట్లాడారు నీళ్లు నిధులు నియమకాలు బాయిలో నీళ్లు ఆయా అని మాట్లాడుతూ మరి నిన్న మొన్న కన్వెన్షన్ జరిగితే ఏ నీళ్లు తాగిరు ఢిల్లీకేనా గుజరాత్ కి తెచ్చుకుని తాగిరు ఏ నీళ్లు తాగిరు చెప్పగలుగుతారా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవని చెప్తున్నటువంటి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి ఎట్లయ్యాడో ఆయన్నే తెలుసుకోవాలి రెండోది నిధుల గురించి చెప్తా ఈ రోజు దేశంలో మీ ప్రభుత్వం నడుస్తుందే మా నిధులతో కదా ఈ దేశంలో ఉన్నటువంటి సర్ప్లస్ రాష్ట్రంలో మేము ఒకటి కదా